నమస్తే అన్న. నమస్తే. ఎమ్మెల్యే అభివృద్ధి ఎట్లా ఉందన్న సుధీర్ రెడ్డి గారు? ఇప్పటికైతే సుధీర్ రెడ్డి బాగానే మంచి చేసుకొచ్చిండు. కానీ తర్వాత ఇప్పుడు ఎన్నికలు అంటే ఇప్పుడు చాలామంది కేసీఆర్ అంతా కొంత అని ఇస్తా ఇస్తా అని కొన్ని ఇప్పుడు దళిత బండు, 3 ఎకరాల పొలము, డబుల్ బెడ్రూము, ఇవన్నీ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తానని ఏం చేయలేదు. స్టూడెంట్స్కు జాబులు ఇస్తానని ఏం చేయలేదు. ఇంకా చాలా డౌన్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కాకపోతే ఇక్కడ ఎల్బీనగర్ వరకు అయితే సుధీర్ రెడ్డి మాత్రం పక్కా వస్తాడు. వేరే మాత్రం చెప్పలేము. వేరే మాత్రం కాంగ్రెస్ చాలా కొట్టుకొస్తాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం రావడం కష్టం ఈసారి సీఎం. కాంగ్రెస్ మాత్రం పక్కా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తా చేస్తా అని ఏది మాట ఇస్తాడు చేయలేదు. ఇప్పుడు 300 భూమి, 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, అది లేదు, పిల్లలకు జాబ్ ఇస్తాను అది లేదు, ఇంకా ఏం లేదు. కాకపోతే ఆయన చిన్న చిన్న చేసిన అంటూ కానీ కాకపోతే ఇవన్నీ ఈ చాలామంది ఆయన మీద కోపం ఉన్నది రాదు రాదు అంటూ ఈసారి కాంగ్రెస్ మాత్రం పక్క వస్తుంది. ఎలిమినర్లో మాత్రం సుధీర్ రెడ్డి పక్క వస్తాడు ఎమ్మెల్యే. వేరే దేశం చెప్పలేము. ఇప్పుడు వేరే మొత్తం మాత్రం కాంగ్రెస్ మాత్రం పక్క. కాంగ్రెస్ ఇప్పుడు మా సైడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వెళ్ళిపోయిండు, దానివల్ల రాలేడు సార్. ఇది కంపల్సరీ బీజేపీ వస్తాడా 100%? అది బీజేపీ వస్తాడా ఆయన దాంట్లో చంపాను కాబట్టి అది ఇప్పుడు మాత్రం మొత్తం 100% కాంగ్రెస్ మాత్రం పక్క వస్తుంది. కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఒక రేవంత్ రెడ్డి నుంచి మధుయాష్కి గెలుస్తాడు, ఆయనకి టికెట్ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా అన్ని రేట్లు తక్కువ చేసుకోవటం వస్తుంది, అన్నిటికీ హామీ ఇస్తా అని అంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కు ఈసారి ఇంతకు 2 సార్లు ఓడిపోయింది, మళ్ళీ ఈసారి కూడా ఒక్కసారి కాంగ్రెస్ గెలిపిద్దాం. కాంగ్రెస్ గెలిపినాక ఈసారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు గెలిచి ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన కూడా చూద్దాం సరే, అంటే కాంగ్రెస్ పార్టీ పక్కా వస్తుందని మాకు నమ్మకం ఉంది.